హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మనం వచ్చేసి ఒక డిఫరెంట్ ఎగ్ కర్రీ చూస్తున్నాం. చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు డిఫరెంట్గా ఉన్నది అని. సో ఈ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి, అసలు దీని ప్రాసెస్ ఏమిటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? కోడిగుడ్లు 6, సాల్ట్, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర. ఇవి ధనియాలు జీలకర్ర రెండు వేయించి మేము పొడి చేశానండి. ఇది ధనియాలు జీలకర్ర పొడి అండ్ కొత్తిమీర. ఆయిల్, గరం మసాలా చేసుకోవాలండి. గరం మసాలా అంటే ఏం లేదు, ఒక రెండు చెక్క, ఒక చెక్క, రెండు ఒక నాలుగు లవంగాలు, ఒక మూడు ఇలాచి. ఈ మూడిటిని కలిపి పొడి చేసుకోవాలి. ఇదే గరం మసాలా. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని పొడి చేస్తే ఇలా వచ్చిందండి. ఈ పొడి కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. చేసుకుంటా. ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. కిలో ఆనియన్స్, 6 ఎగ్స్కి ఒక 1/2 కిలో ఆనియన్స్ తీసుకోవాలి. అప్పుడు మనకి చాలా టేస్టీగా వస్తుంది. ఇలా సన్నగా తరుక్కోవాలి. తరిగిన ఉల్లిపాయల్ని వేడెక్కిన నూనెలో వేయాలి. ఉల్లిపాయల్ని ఇలా బాగా కలపాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాలి. బాగా మేత తీసి చూద్దాం. ఇదిగోండి, లైట్ గోల్డెన్ కలర్లో రావడం స్టార్ట్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయాలి. వేసి బాగా కలపాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసాక బాగా కలపాలి. ఉప్పు, తర్వాత కారం. కారం 1 స్పూన్ కారం పడుతుందండి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాల జీలకర్ర పొడి కొద్దిగా వేయాలి. వేసి 1 నిమిషం బాగా కలపాలి. ఇవన్నీ ఇట్లా కలిపిన తర్వాత ఇవన్నీ ఇట్లా ఒక లేయర్ లాగా సెట్ చేసుకొని వీటి మీద ముందుగా పెట్టుకున్న గుడ్లు పగలు కట్టుకోవాలి. ఇట్లా 6 ఎగ్స్ కట్ చేసి పగలగొట్టుకున్న తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ ఉంచాలి. సిమ్లోనే పెట్టాలి. మూత తీసి చూద్దాం. ఘాట్లు లాగా పెట్టుకోవాలి. దేనికి అది సపరేట్గా ఇవి విరిగిపోవాలి కదా. ఇట్లా పెట్టుకున్న తర్వాత మెల్లిగా ఒక్కొక్కదాన్ని తిప్పుకున్నాం.
ఒక్క నిమిషం మూత పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. తర్వాత దీనిలో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా, చూడండి ఎంత బాగా వేగిందో ఎగ్. ఫ్లిప్ చేసి చూపిస్తున్నా మీకు, చూడండి చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది కదా. చూడండి అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో ఘుమఘుమలాడే వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రెడీ.